నగరంలో కుక్కల బెడద తగ్గటం లేదు. వరుస సంఘటనలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా బాల్నగర్, వినాయక్ నగర్ లో కుక్కలు హల్చల్ చేశాయి. వీధి కుక్క దాడిలో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారులు, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ కుక్క దాడిలో 8 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీధి కుక్కల నుంచి తమకు రక్షణ కల్పించాలని, ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, గత కొన్ని రోజులుగా వీధి కుక్కలు పిల్లల్ని కరిచిన సంఘటన చూసాము, మనము మరణించిన సంఘటన కూడా చూసాము, మొన్నటికి మొన్న 16 మందికి కూడా గాయాలైన సంఘటన చూసాం, ఈ రోజు కూడా చాలా మందికి గాయాలయ్యాయి. ఎన్ని వినతి పత్రాలు అందించినా మేయర్ మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రోజు రోజుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీధి కుక్క బెడద అనేది గణనీయంగా పెరుగుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. నిత్యం ఏదో ఒక ఏరియాలో కుక్కల దాడులు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. నిన్న చూసుకుంటే దాదాపు 16 మందిని ఒకే రోజు కూడా గాయపరిచిన విధంగా ఏర్పడింది. బాలనగర్, వినాయక్ నగర్ లోని ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా తెలుస్తా ఉంది. నిన్న సాయంత్రం సమయంలో 7 గంటల సమయంలో వీధి కుక్కలు దాడులు చేసినట్టుగా తెలుస్తా ఉంది. రోడ్డుపై ఆడుకుంటున్నటువంటి పిల్లలను నడుచుకుంటూ వెళ్ళేటువంటి కొందరిని కూడా కలిసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో మొత్తం 16 మందికి గాయాలు కాగా అందులో 8 మంది చిన్నారులే ఉన్నారంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సమాచారం తెలుసుకున్నటువంటి కార్పొరేటర్ రవీందర్ రెడ్డి, అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది సమాచారం అందడంతో అక్కడ ఉన్నటువంటి పలు కుక్కల్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా చెప్తున్నారు. వీధి కుక్కల బాధిల రోజు కొందరు పడుతున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది అంటూ కూడా వాపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వీధి కుక్కలను తమల్ని రక్షించండి అంటూ కూడా అడిగినప్పటికీ, ఇటీవల జరిగినటువంటి ఘటనలను ఆధారంగా అధికారులకు చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొన్న పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి ఘటనలు అనేక ఉన్న నేపథ్యంలో కూడా స్పందించాల్సినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు వీధి కుక్కలను పట్టుకోవట్లేదంటూ కూడా స్థానికులు వాపోతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. సమాచారం అందుకున్నటువంటి కార్పొరేటర్ రాగానే స్థానికులు కొంత ఏదైతే కుక్కల్ని పట్టివేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో చేశారని చెప్తా ఉన్నారు. అయితే మొత్తంగా నిన్న బాల్నగర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి 16 మందిని ఒకే రోజు గడవడం ఇది కొంత డేంజర్ గా కూడా భావించాలి. ఎందుకంటే ఒకే రోజు ఎంతో మంది వ్యక్తులని వీరి కుక్కల దాడిలో పడుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే పడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదని స్పష్టంగా తెలుస్తా ఉంది. జిహెచ్ఎంసీ మేయర్ దృష్టికి ఎన్నిసార్లు ఇష్యూస్ తీసుకెళ్ళినప్పటికీ కూడా మేయర్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రావట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అనేక దాడులు హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నప్పటికీ ఏదో ఒక ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్ కి ఆ ఏరియాకి వెళ్ళడం, అక్కడ 4 కుక్కలు పట్టుకుని మళ్ళీ ఇంకో వీధిలో వదిలేయడం తప్ప మిగతా ఇష్యూ అయితే ఏం చేయట్లేదు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. అనేక ఇష్యూస్ రోజు జరుగుతున్నా కూడా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తుంది. అధికారులు మాత్రం ఎంత చెప్పినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా స్థానికులు మండిపడుతున్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఓట్ల కోసం వచ్చేటువంటి నాయకులు తప్ప ప్రజల సమస్యలు తీర్చడానికి రావట్లేదు. కనీసం కుక్కల బిడద నుంచి మమ్మల్ని కాపాడండి అన్నా కూడా ఏ నాయకుడు వచ్చి కాపాడట్లేదు అంటూ కూడా వాపోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అనిత్యం కూడా ఇటువంటి దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం కూడా స్థానికులు వాపోతున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో కూడా మేయర్ తన సొంత అవసరాలకే తప్ప ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకే తప్ప ఈ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు మాత్రం చేయట్లేదు అంటూ కూడా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాపోతున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్న నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ కొంత రంగంలో దూకి జిహెచ్ఎంసీ వాళ్ళతో మాట్లాడి కొంత కుక్కల్ని పట్టివేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారికి కూడా బల్దియా నుంచి ఎటువంటి నిధులు లేకపోవడంతో వారు కూడా స్థానికంగా ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా కార్పొరేటర్లు కూడా వాపోతున్నటువంటి సిచ్యువేషన్స్ కి క్రియేట్ చేసింది గద్వాల విజయలక్ష్మి అని చెప్పుకోవాలి. గిరిజ, థ్యాంక్ యూ ప్రణయ్. ఇక్కడ ఉన్న వాళ్ళు పిలిచారు, వచ్చి పిలిస్తే వెళ్ళి వచ్చారకి ఎలగొట్టేసారు. హాస్పిటల్ తీసుకెళ్ళి, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంజక్షన్ ఇచ్చారు. ఈ అమ్మాయి ఇంకెవరన్నా కలిసినాయి? ఇక్కడ ఇక్కడ చాలా మంది కలిసింది. బాల్నగర్ లో అండి, వినాయక్ నగర్ లో ఏదో కుక్క ఒక కుక్క రోడ్డు మీద తిరుగుతూ వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని 16 మందిని కుక్క కాటేజ్ చేసిందండి. ఇమీడియట్లీ మేము 120 డివిజన్ ఆవుల రవీందర్రెడ్డి గారి కార్పొరేటర్ గారికి ఇన్ఫర్మేషన్ చేశాము. ఆయన కూడా మాతో సహకరించి మా ఎంబడి వచ్చి కుక్కను పట్టుకునే ప్రయత్నం చేశాము, అది దొరకలేదు. జిహెచ్ఎంసీ అధికారులు డాగ్ స్కాట్ వెహికల్ వచ్చి పట్టుకున్నదండి. మాకు రవీందర్రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతామని మా కాలనీ తరఫు నుంచి. ఇంతకుముందు నేను వాటర్ రావట్లేదు అనేసి చూస్తాను కదా,
సాయంత్రం సాయంత్రం వెళ్తే ఆ పక్కన చూస్తాను, ఎప్పుడు నన్ను వచ్చినప్పుడు అక్కడ చూస్తాను అనమాట. అయితే చూసి మా బాబు ఇంట్లోనే ఫోన్ ఇచ్చినా ఆడుకుంటున్నారు, ఆడుకుంటుంటే